బీజేపీ క్యాండిడేట్ 100కి 100 అబద్దాలు మాట్లాడతాడు. నరేంద్ర మోడీది ఎంత గ్యాస్, రఘునందన్ రాజు కూడా అంతే గ్యాస్, అందులో ఏం అనుమానం లేదు. నిజమే కదా, దుబ్బాకలో ఇదే ప్రభాకర్ రెడ్డి చేతిలో మొన్న దాదాపు 55,000 ఓట్లతోని చిత్తు చిత్తు ఓడిపోయినాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మెదక్ దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లనటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్ లో చెల్తదా? దుబ్బాకల చెల్లని రూపాయి మెదక్లో చెల్తదా? తుక్కు తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టేట్టు ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి. మీరు ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక్కడ మేము ఎడ్డోళ్ళం కాదు అని చెప్పి తెలంగాణ మళ్ళొక్కసారి పిడికిలి బిగించి మనం పోరాటానికి దిగాలి. మీ అందరు నేను కోరేది, నేను ఇదే జిల్లా బిడ్డను, మీకోసం నేను ఎంత పనిచేస్తున్నో మీకు తెలుసు. మెదక్ పట్టణాన్ని, మెదక్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఘనపురం ఆనకట్ట ఏ విధంగా బాగా చేసినామో మీకు తెలుసు. హల్దీ వాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు కట్టినామో మీకు తెలుసు. కాబట్టి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది, ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు, తెలివితేటలున్న వాడు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే, ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది, ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడి నేను కూడా ఉండి కేసీఆర్తో పాటుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలి. మెదక్ నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి, ఇక్కడ 3 జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలి, హరీష్ రావు కూడా అండదండగా ఉండాలి, బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకటరామరెడ్డి గారు వచ్చినారు. తప్పితే ఆయన స్వార్థం కోసం కాదు, ఆయన ఒకటే మాట చెప్పినాడు ఎన్నికల్లో దిగంగానే, అందరు వేరే మాట్లాడతారు కానీ వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు, 100 కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం చేస్తానని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తానని మాట ఇచ్చినాడు. ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు. ఆయనకు ఆల్రెడీ డబ్బుంది, చదువుతున్నాయి, తెలివితేటలున్నాయి, అన్ని రకాల యోగ్యుడు. కాబట్టి నేను వెంకటరామరెడ్డి గారు నిలబడతానని నన్ను అడగలే, నేనే వెంకటరామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి, మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట దాట సార్, నేను నిలబడతా, పని కూడా చేస్తానని వచ్చి ఇలా పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది, నా మాటను గౌరవించి వెంకటరామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ కొంత రాళ్ళబాన పడ్డది, మీకు ఇబ్బంది కలిగింది, మీరు బ్రహ్మాండమైన ఊరేగింపు కూడా పెట్టినరు, కానీ టైం దాటిపోతా ఉంది, 10 గంటల లోపల మనం కార్యక్రమం ముగించాలి, మీరందరూ కూడా ఇంకా ఊళ్ళలోకి పోవాలి. నేను ఎక్కువ మీ టైం తీసుకోకుండా మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో వెంకటరామరెడ్డి గారిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మెదక్ పార్లమెంట్ హల్కేకే ముసల్మాన్ భాయ్యంకో బయనంకో మై సలాం కర్తా హూ, ఆప్ తమామ్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ కే వెంకటరామరెడ్డి సాహబ్ ఏక్ సెక్యులర్ ఆద్మీ హే, ఏక్ సెక్యులర్ శఖ్స్ హే, ఔర్ హమారే సాబికా కలెక్టర్ హే, పఢా లిఖా ఆద్మీ హే, ఉన్కు జరూర్ జితాయియే, మై ఏక్ బాత్ బతాతా హూ, ఆజ్ ముకాబిలా యహాన్ పే మెదక్ పార్లమెంట్ మే కాంగ్రెస్ తీసరే దర్జే పే హే, ముకాబిలా హే బీజేపీ ఔర్ బీఆర్ఎస్ కే బీచ్ మే, కహీ ఆప్ లోగ్ గుమ్రా హోకే కాంగ్రెస్ కో ఓట్ దేంగే తో కామకా బీజేపీ జీత్ జాయేగా, యా హర్ హాలత్ మే బీజేపీ కో ఫైదా నహీ హోనే దేనా హే, బీజేపీ కో జీతనే నహీ దేనా హే, ఇసీలియే మై ఆప్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూ, జనాబ్ వెంకటరామరెడ్డి సాబ్ పఢా లిఖా ఆద్మీ హే, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హే, సాబ్ ఇక కలెక్టర్ హే, జరూర్ ఉన్కో జితాయియే ఔర్ బీజేపీ కో దఫన్ కర్ దీజియే, ఇతనా కైతే హుయే మై ఆప్ సే రుక్సత్ లేతా హూ. సోదరులారా, మీరు అలసిపోయినా కూడా, రాత్రి అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉండి నాకు స్వాగతం చెప్పినందుకు, వెంకటరామరెడ్డి గెలుపుకు మీ పట్టుదల చూపెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.